Hi, welcome to YoYo TV, the leader. కర్నూలు జిల్లాలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గం పాణ్యం. దీనికి తోడు అభివృద్ధికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క జాతీయ రహదారి, మరోపక్క నీటి వసతి. దీనికి తోడు దగ్గరలో ఉండే కర్నూలు సిటీ. ఇలాంటి అనుకూలతలు ఉన్న సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ నేత గౌరు చరితారెడ్డి. ఏరాసు అయ్యప్పరెడ్డి, కాటసారి రామ్ భూపాల్ రెడ్డి వంటి సీనియర్లు ప్రాతినిధ్యం వహించిన పాణ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గౌరు చరిత సీనియర్ నాయకుడు కాటసానిపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అభివృద్ధికి అవకాశం ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే ఎలాంటి పనులు చేశారు, ప్రజలు ఆమె గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పలువురు రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన పాణ్యం నియోజకవర్గం 1967 ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అంతేకాక ఈ నియోజకవర్గం నుండి అత్యధిక సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇప్పటి వరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరగ అత్యధికంగా కాంగ్రెస్ 7 సార్లు గెలుపొందింది. 2 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జనతా పార్టీ, టీడీపీ, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించారు. 1967 జరిగిన ఎన్నికల్లో వెంకటరెడ్డి విజయం సాధించి ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏరాసు అయ్యప్పరెడ్డి, చల్ల రామకృష్ణారెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వంటి వారు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు విజయం సాధించిన కాటసాని గత ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల వలన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా వైసీపీ పవనాలు బలంగా వీయడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన గౌరు చరిత విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ 3వ స్థానానికి పరిమితమైంది. నందికొట్కూరు నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గౌరు చరిత. గత ఎన్నికల్లో తొలిసారిగా పాణ్యం నుంచి పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన తనదైన ముద్ర వేస్తారని పేరు తెచ్చుకున్నారు. అయితే పాణ్యం మాత్రం పూర్తిగా పట్టు సాధించలేకపోయారన్న టాక్ ఉంది. పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు, ఓర్వకల్, పాణ్యం, గడివేముల మండలాలు ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నా అభివృద్ధి మాత్రం జరగలేదు. ఇక్కడ దాదాపు 2,40,000 ఓట్లున్నాయి. ఇక్కడ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత బీసీలు, ఎస్సీల ఓటర్లు ఉన్నారు. గెలుపోటములను వీరే నిర్ణయిస్తారు. ఇక అభివృద్ధి విషయానికొస్తే జిల్లా కేంద్రం కర్నూలుకి దగ్గరలోనే ఉంది పాణ్యం. దీనికి తోడు పలువురు ప్రముఖ నేతలు ప్రాతినిధ్యం వహించారు. అయినా పాణ్యాన్ని మాత్రం సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. ఇక్కడ నీటి సమస్య తీవ్రంగా ఉంది. అయినా ఎమ్మెల్యే చొరవ చూపడం లేదని అంటున్నారు. అలాగే డ్రైనేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తున్నా స్పందించడం లేదన్న టాక్ ఉంది. గోరకాలు రిజర్వాయర్ వలన ఇళ్లలో నీటి ఊటలు వస్తున్న ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. హంద్రీనివా, ఓర్వల్కల్ మండలం గుండా వెళ్తున్నా ఇక్కడి వారికి నీరు అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఎన్నికల ముందు ఎన్నో హామీలను గుప్పించారు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. అయితే క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. అయితే విపక్ష ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం సహకరించడం లేదన్నది ఎమ్మెల్యే మాట. అయితే ప్రతిదానికి ప్రభుత్వంపై నెట్టేసి ఎమ్మెల్యే పక్కకు తప్పించుకుంటున్నారన్న విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. నీటి డ్రైనేజ్ వ్యవస్థలను మెరుగుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే చరిత చెబుతున్నారు. అయితే 4.5 ఏళ్లు గడిచినా సమస్యలు మాత్రం తీరడం లేదు. అయితే ఎయిర్పోర్టు వంటి పలు కీలక పథకాలకు ప్రభుత్వం శిలాఫలకాలు వేసి ఆ తర్వాత పట్టించుకోకపోవడం ఎమ్మెల్యేలకు కొంత సానుకూలంగా ఉంది. అయితే ఎమ్మెల్యే అభివృద్ధి గురించి పట్టించుకోకపోయినా ప్రభుత్వమే చాలా వరకు పనులు చేస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక పానీయం చెరువును బాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిసిన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఓర్వకల్, పాణ్యం, గడివేముల మండలాల్లో ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉండడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. మొత్తం మీద ఎమ్మెల్యే పెద్దగా ప్రభావం చూపకపోయినా ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం ఎమ్మెల్యేకు సానుకూలంగా మారుతోంది. గత 4.5 ఏళ్లలో ప్రభుత్వం సహకరించకపోయినా చాలా వరకు అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే అంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇక రాజకీయంగా చూస్తే పాణ్యంలో ఎవరు బరిలో ఉంటారో అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ నుంచి ఏరాసు, వైసీపీ నుంచి గౌరు చరిత పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇక టీడీపీ కొంత బలం పుంజుకోవడం ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇది ఇవాల్టి లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.
హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.